हेलो एवरीवन, नेम मी डॉक्टर स्नेहा. सो ईरोज़ फ्रेंडली टॉक विद डॉक्टर लो नेनु डेल्टा वेरिएंट गुरिंची चेप्पडानिकि वच्चेसानु. सो ई डेल्टा वेरिएंट अनेदि एंटी, असल सेकंड वेव इला एंड अवुतुंदि अप्पुडे ई डेल्टा वेरिएंट अनेदि विनिपिस्तुंदि अंड चाला स्टेट्स लो कूडा एफेक्ट अयिनट्टु केसेस वच्चिनट्लु मनकि इन्फर्मेशन तेलुस्तुंदि. అసలు ఎంతవరకు ఇది డేంజర్, అసలు ఎందుకని దీని గురించి అందరూ అంత భయపడుతున్నారు, అన్ని విషయాలు డిస్కస్ చేయడానికి వచ్చేస్తున్నాను. ఎస్, డెల్టా వేరియంట్ వచ్చేసింది అండ్ దిస్ ఈజ్ అ వేరియంట్ ఆఫ్ కరోనా వైరస్ ఫర్ ష్యూర్. అండ్ మనకి సెకండ్ వేవ్ అప్పుడు ఆల్ఫా వేరియంట్ అనే కరోనా వేరియంట్ ఉండింది. దానివల్ల అది కూడా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యేది అండ్ బాడీలో తొందరగా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేసేది. బట్ ఈ డెల్టా వేరియంట్ అనేది ఎప్పుడైతే మనం ఏదైతే ఇప్పుడు చూస్తున్నామో, ఏదైతే ఈ సెకండ్ వేవ్ ఎండ్లో నుంచి స్టార్ట్ అయిందో, సో ఈ డెల్టా వేరియంట్ ఏంటంటే ఈ ఆల్ఫా వేరియంట్ కన్నా 60% స్ప్రెడ్ రేట్, అంటే ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ అంట. అంటే బాడీలో స్ప్రెడ్ అయ్యే తీరు, ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేసే తీరు 60% ఎక్కువ ఆల్ఫా వేరియంట్ కన్నా. సో దీన్ని బట్టి అందరూ ఏం చెప్తున్నారంటే ఆల్ఫా వేరియంట్ కన్నా ఈ డెల్టా వేరియంట్, కొత్త వేరియంట్ ఈజ్ వెరీ డేంజరస్ అని చెప్తున్నారు. ఓకే, అండ్ మనకి సెకండ్ వేవ్ అయిపోతుంది, అబ్బా హ్యాపీగా ఎండ్ అయిపోయింది అనుకునే టైంలో మనకి ఈ డెల్టా వేరియంట్ అనేది మనకి ఇండియాలోనే ఫస్ట్ టైం కనిపించింది. దాని తర్వాత ఇప్పుడు వేరే దేశాల్లో కూడా అది కనిపిస్తుంది, సిమ్టమ్స్ దానివి వస్తున్నాయి. అండ్ ఆల్సో సో ఈ డెల్టా వేరియంట్కి ఏం సిమ్టమ్స్ ఉంటాయి, అసలు డేంజర్ అంటున్నారు, అసలు ఎలా ఉంటుంది అని చాలామంది భయపడుతున్నారు. ఎందుకంటే బికాస్ ఈ సెకండ్ వేవ్ అప్పుడే చాలామంది అసలు లైఫ్ అనేది కోల్పోయారు, అంటే చాలామంది అసలు ఫ్యామిలీస్ దే లాస్ దేర్ ఫ్యామిలీస్ బికాస్ ఆఫ్ సెకండ్ వేవ్. అండ్ ఇంతలోనే ఇంకా డేంజర్ స్టే అనే వరకు పాపం ఎవరికైనా కూడా, నాకైనా మీకైనా ఎవరికైనా ఇది ఒక సెన్సిటివ్ అండ్ వెరీ టెన్షన్తో కూడిన ఇష్యూనే. సో I'm just trying to help you out. So, Delta strain symptoms ఇప్పటివరకు ఏం చెప్తున్నారంటే సేమ్ లైక్ కరోనా వైరస్ ఆల్ఫా వేరియంట్ లాగానే సేమ్ మనకి డ్రై కాఫ్ కానీ, లేకపోతే కంజెషన్ కానీ, రన్నింగ్ నోస్, ఇవన్నీ కామన్ సింప్టమ్స్. బట్ ఇంకొకటి ఏంటంటే మనకి స్కిన్ ర్యాషెస్ కూడా వస్తాయంట డెల్టా వేరియంట్లో. అండ్ అబ్డామినల్ పెయిన్, స్కిన్ ర్యాషెస్, చేంజ్ ఇన్ ద కలర్ ఆఫ్ స్కిన్, అట్లా టోస్ దగ్గర చేంజ్ ఇన్ కలర్, అలాంటివి కొన్ని కొత్త సింప్టమ్స్ డెల్టా వేరియంట్తో లింక్ అయి ఉన్నాయంట. సో మీరు ఒకవేళ బై ఛాన్స్ మీకు కరోనా వచ్చినట్లయితే, బికాజ్ యూనో అందరికీ దెర్ ఈజ్ మ్యాక్సిమం పాసిబిలిటీ కరోనా వైరస్ రావడం, ఎందుకంటే దాని స్ప్రెడ్ రేట్ ఇప్పుడు అందరికీ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మీకు రావడం అనేది ఇట్ ఈస్ నాట్ ఏదో తప్పు కాదు, ఇట్ ఈస్ కామన్, రావడం కామన్. బట్ సింప్టమ్స్ చూసుకోండి, మెయిన్గా ఏంటంటే సింప్టమ్స్ ఇవి ఎలా వెళ్తున్నాయి చూసుకోండి. ఓకే, ఒకవేళ సింప్టమ్స్ కనుక ఇలాంటివి కనిపిస్తే అస్సలు కూడా లేట్ చేయొద్దు, కంపల్సరీ ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళ గైడెన్స్ ప్రకారం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం అయినా కానీ, లేకపోతే వేరే మెడిసిన్స్ కానీ దీనికి సంబంధించినవి అంటే స్టార్ట్ చేసేయడం బెటర్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ డెల్టా వేరియంట్ అనేది డేంజర్ అంటున్నారు, మరి ఎలా దీన్ని ట్యాకిల్ చేయాలి, ఎలా అసలు మరి దీని నుంచి బయటపడగలుగుతామంటే, ఎస్ మనం బయటపడగలుగుతాం. అందుకనే మన గవర్నమెంట్ అండ్ వేరే హాస్పిటల్స్ అన్నీ కూడా మనకి వ్యాక్సినేషన్స్ అందరికీ అందేటట్టు చూస్తుంది అండ్ ఫ్రీగా కూడా కొన్ని వ్యాక్సినేషన్స్ వేపిస్తున్నారు. బికాజ్ మీరు కనుక వ్యాక్సినేషన్ వేపించుకుంటే, కరోనా వైరస్ వ్యాక్సినేషన్ వేపించుకుంటే మీకు ఈ డెల్టా వేరియంట్ అనేది
ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మీకు అంత సివియర్ అవ్వదు, అంటే ప్రాణాలు పోయేంత సివియర్ అవ్వదు. సో వ్యాక్సినేషన్ ఈజ్ ద ఓన్లీ థింగ్ దట్ కెన్ సేవ్ అస్. సో అది మనల్ని అటాక్ చేసే ముందే ప్లీజ్ గెట్ వ్యాక్సినేటెడ్, ప్లీజ్ రిజిస్టర్ యువర్ నేమ్. వ్యాక్సినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి, ప్లీజ్ గెట్ రిజిస్టర్డ్, ప్లీజ్ గెట్ గో అండ్ గెట్ వ్యాక్సినేటెడ్. అండ్ వ్యాక్సినేషన్ ఈజ్ ద ఓన్లీ థింగ్ దట్ కెన్ హెల్ప్ అస్. వ్యాక్సినేషన్ వల్ల చాలా వరకు మీకు డ్యామేజ్ కాకుండా చూసుకుంటుంది వ్యాక్సినేషన్. అండ్ సెకండ్ థింగ్, జాగ్రత్తలు. మనకి తెలిసిందే ఫస్ట్ వేవ్ నుంచి అదే మనం పాటలాగా అందరు చెప్తున్నారు, మాస్కులు వేసుకోండి, బయటికి వెళ్ళొద్దు అవసరం అయితే కానీ, శానిటైజర్స్ వాడండి, అండ్ ఐవేర్ కూడా వేసుకోండి, ఇప్పుడు డబుల్ మాస్క్ వేసుకోండి. సో ఇవన్నీ కూడా 6 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. సో ఇవన్నీ కూడా మీరు పాటిస్తూ వ్యాక్సినేషన్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాంట్ టు టెల్ ఎవ్రీ వన్, ప్లీజ్ గెట్ వ్యాక్సినేటెడ్, దెన్ యూ విల్ బీ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ దిస్ డెల్టా వేరియంట్. వాట్ ఎవర్ ఇట్ ఇస్, వీ కెన్ ఫైట్ ఇట్, ఓకే? డోంట్ లూజ్ హోప్ అండ్ వీ విల్ ఫైట్ ఇట్. అండ్ ఇట్ మనకి అది కంపల్సరీ కూడా, అందరు వ్యాక్సినేషన్ అయిపోయి అందరు జాగ్రత్తగా ఉంటే ఇట్ కెన్ నాట్ ఎఫెక్ట్ ఎవ్రీ వన్. కొంతమంది ప్రాణాలు పోతే పోవచ్చు, బట్ ఎక్కువ డ్యామేజ్ చేయలేదు, ఓకే?